ఓం శాంతి. మురళీసారము, మధురమైన పిల్లలు, మీరు యోగ బలము ద్వారా శత్రువైన రావణునిపై విజయాన్ని పొందాలి. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు దివ్య గుణాలను ధారణ చేయాలి. ప్రశ్న: పిల్లలందరూ తండ్రి శ్రీమతంపై ఒకేలా నడుచుకోరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే, ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలా ఉన్నారో అలా వారిని అందరూ ఒకే విధముగా గుర్తించలేదు. ఎప్పుడైతే పూర్తిగా గుర్తిస్తారో అప్పుడు శ్రీమతంపై నడుస్తారు. సెకండ్ పాయింట్, శత్రువైన మాయ శ్రీమతంపై నడవనీయకుండా ఆపుతుంది. కావున పిల్లలు మధ్య మధ్యలో తమ మతాన్ని నడుపుతూ ఉంటారు. ఆ తర్వాత, బాబా, మాయా తుఫానులు వస్తున్నాయి, మిమ్మల్ని మీ స్మృతి మరిచిపోతున్నాము అని అంటారు. పిల్లలు, మాయా రావణుణ్ణి చూసి భయపడకండి, జోరుగా పురుషార్థం చేసినట్లయితే అదే అలసిపోతుంది అని బాబా అంటారు. గీతము: వారు మా నుండి దూరం అవ్వరు. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, యోగయుక్తముగా ఉంటూ మీ చేతితో వండుకుని తినాలి. పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్ర భోజనాన్ని తినాలి, అందులోనే శక్తి ఉంది. సెకండ్ పాయింట్, క్రొత్త తనువు, మనసు, ధనములను పొందేందుకు పాత వాటన్నింటినీ బాబాపై బలిహారం చేయాలి. ఈ శరీర సహితంగా బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. వరదానము: తమ శ్రేష్ఠ వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖమును ఇచ్చే మహాన్ ఆత్మాభవ. వివరణ: ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి వ్యవహారం ద్వారా సర్వ ఆత్మలకు సుఖదానము లభిస్తుంది. వారు సుఖమును ఇస్తారు మరియు సుఖమును తీసుకుంటారు. కావున మహాన్ ఆత్మ యొక్క లెక్కలో రోజంతటిలో అందరికీ సుఖమును ఇచ్చిన, పుణ్యకర్మను చేసిన అని పరిశీలించుకోండి. పుణ్యము అనగా ఎవరికైనా ఎటువంటి వస్తువును ఇవ్వాలంటే దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు వెలువడాలి. కావున ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా? ఎవరికీ దుఃఖమును ఇవ్వలేదు కదా, లేక ఎవ్వరి నుండి దుఃఖమును తీసుకోలేదు కదా అని పరిశీలించుకోండి. అప్పుడే మహాన్ ఆత్మ అని పిలవబడతారు. స్లోగన్: చేసిన తర్వాత ఆలోచించడమే పశ్చాత్తాపపు రూపము. స్వమానం: నేను మహాన్ ఆత్మను. ఓం శాంతి.